అవును సార్, ప్రచారంలో సార్ ఇందిరాగాంధీ వచ్చినప్పుడు నిజంగా కృష్ణావతారంలో ఉన్నటువంటి కట్టుడిని చూసి మొక్కిందా సార్? అయితే మొక్కటం కాదు, షాక్ అయిపోయింది. షాక్ అయిపోయింది అంటే ఆవిడ మీటింగ్ జరుగుతూ ఉండగా తిరుపతిలో, ఆవిడ మీటింగ్ జరుగుతూ ఉండగా రామారావు గారి ఇది వచ్చింది. రామారావు గారు ఇది దాటుకుంటూ ఆయన మీటింగ్, ఆయన ఎప్పుడైతే రామారావు గారు కేరళకు వెళ్ళిందో ఇక్కడ ఇందిరాగాంధీ మీటింగ్లో ఉన్నజాలు బరోబరి పరిగెత్తారు. ఎన్టీఆర్ వెనకాల అన్నగారిని చూడగానే అన్నగారితో పాటు పరిగెత్తేశారు ఇక్కడ సభావేదిక నుంచి. అక్కడ షాక్ అయింది ఆవిడ, లైఫ్లో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడకి. ఏమిటి ఇది? అప్పుడే కోట్ల విజయభాస్కర్ రెడ్డి తిట్టింది ఆవిడ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆవిడకి రాంగ్ ఇన్ఫర్మేషన్, అదే లేదని మామూలు సినిమా ఆర్టిస్ట్ నథింగ్ అది ఇది అని ఆవిడకి రాంగ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆవిడ కళ్ళారా వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు కళ్ళారా చూసింది. ఆ రోజు చెప్పేసింది, వీఆర్ లూజింగ్, వాట్ మిస్టర్ కోట్ల, వాట్ రాంగ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఫీడెడ్ మీ, షడ అని కోపడేసి వెళ్ళిపోయింది. అంతే, ఆవిడ ఆ రోజు జడ్జ్ చేసేసింది, వీఆర్ లూజింగ్ అని. ఎప్పుడు తన మీటింగ్ నుంచి ఎప్పుడైతే వెళ్ళారో అమ్మ అమ్మ ఇందిరమ్మ అనే రోజులు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అలాంటి ప్రజలు తన మీటింగ్ నుంచి బులోని వెళ్ళిపోతూ ఉంటే అయిపోయింది ఆవిడ, చచ్చిపోయింది మైండ్. అప్పుడే కోట్ల దగ్గర తిట్టేసేసి వెళ్ళిపోయింది, టక్ టక్ అని వేసి దిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామారావు గారు సీఎం అయినాక ఢిల్లీ వెళ్ళి ఆవిడ ముందు కూర్చున్న తెలుగు ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవడూ లేడు. తెలుగు ముఖ్యమంత్రి అనేవాడు ఎవడు కూడా ఆవిడ ఎదురుకుండా నుంచుని మాట్లాడటమే. బయటకు వచ్చి మేడంతో కలిశాను అని చెప్పి ఆవిడ కూర్చుంటే చైరు, ఆవిడ టేబుల్ ఎదురుగుండా తివాసి ఉంటుంది, ఆ తివాసి మీద కూర్చుంటమే. చైర్లు గీర్లు ఏమి ఉండవు ఆవిడ రూమ్లో. వీళ్ళు కలిసినప్పుడు ఫస్ట్ రామారావు ఆ చైర్లు అక్కడ ఉంటాయి, అయితే ఎవరో చైర్లో కూర్చోరు ఊళ్ళో తివాసి మీద, సైడ్లని చైర్లని సైడ్లో ఉంటాయి. రామారావు గారు వెళ్ళారు, వెళ్ళాక చూశాడు ఆ చైర్ అలా లాక్కున్నాడు, లాక్కుని వేసి కూర్చుని ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని టెల్ మీ మేడం అన్నాడు. అంతే, బయర్లు కమ్మింది ఆవిడకి. ఈడెవడండి బాబు, ఎవడి తెలుగు రాష్ట్రం నుంచి ఫస్ట్ ముఖ్యమంత్రి కాలు మీద కాలు వేసుకుని నా ముందు కూర్చుని టెల్ మీ మేడం అంటున్నాడు? అంతే, ఆవిడ నోట మన మాట రాలా. అప్పుడే ఆవిడ సగం చచ్చిపోయింది రామారావు. ఆ పర్సనాలిటీ, ఆ గాంభీర్యం ఎవరికి వస్తుంది? ఎవరు రాదు తెలుగు రాష్ట్రంలో, ఎవరికి రాదు. వన్ అండ్ ఓన్లీ రామారావు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్.